ఆరు గ్యారంటీలో మరో రెండింటి అమలుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గృహజ్యోతి పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. అర్హులైన వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనుంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్ కర్నూలు, తాడూరు, తిమ్మాజీపేట మండలాల్లోని గ్రామాల్లో ఉచిత విద్యుత్ కోసం వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఆధార్, రేషన్ కార్డ్, ఫోన్ నెంబర్ వివరాలని బిల్లిచ్చేందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వాలన్నారు అధికారులు. మాకు మీటింగ్ జరిగింది, కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది ఈబీఎస్ లోకి. దాని ప్రకారము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మా డేటాలోకి వచ్చినాయి. ఒకవేళ తప్పు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోతే కొత్త ఎంటర్ చేసుకోవడానికి కూడా మా దాంట్లో ఆప్షన్ చూపిస్తుంది. మొబైల్ నెంబర్ కూడా కొత్తగా అప్డేట్ చేసుకున్నట్టు వచ్చింది మా దాంట్లో. ఇప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్ హెడ్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళు ఒక పక్క ఇంట్లో వాళ్ళకి కనుక్కొని వాళ్ళు వచ్చేదాక వెయిట్ చేసి అప్పుడు బిల్లింగ్ కొట్టమని చెప్పారన్నమాట. పక్క అయితే మనము రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయకుండా అయితే బిల్లింగ్ చెప్పి